సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయారు వైసీపీలో, మీకు అనుకున్న మూడు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. నేను ఒక్కటే ఇక్కడ గెలిచాను. అంటే అది మీ బలం అంటారా వైసీపీ బలం అంటారా? నేను ఎప్పుడు గెలిచినా, లాస్ట్ టైం సీట్ ఇచ్చినప్పుడు గెలిచా, ఇప్పుడు గెలిచా, పశ్చిమ నియోజకవర్గంలో 50% నాకు ఇండివిజువల్ క్యాటర్ కానీ అబ్బాయిలు కానీ ఉన్నారు. 50% పార్టీ బలం ఉంటే నా మీద ఎంతటి నా మనిషిని నుంచో పెట్టినా బయటపడలేడు. పార్టీ టికెట్ ఉండాలి నా. ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్పండి, వైసీపీ పార్టీలోనే మీరు ఎమ్మెల్యేకి గెలిచారు 2014లో, ఇప్పుడు అంటే అక్కడ వైసీపీ బలమా లేక మీ బలం ఎక్కువైందంటారు? ఎక్కడ మీ కాన్స్టిట్యూషన్లో మీరు 2014 వైసీపీలో గెలిచారు కదా. మీకు ఓన్లీ వైసీపీ పార్టీ బలం ఉంటే ఆ రెండు నియోజకవర్గాలు కూడా గెలవాలిగా. పక్కన ఉన్న రెండు నియో విజయవాడకు 3 సీట్లు అండి, ఆ రెండు కూడా గెలవాలి కదా స్వామి. మళ్ళీ నేను ఒక్కడే ఎందుకు గెలిచా? కాబట్టి నా బలం ఆ బలం కలిస్తేనే నేను బయటకు వచ్చా. అంటే ఆనాడు మీతో నడిచిన మైనార్టీలు అంతా ఈరోజు మీ వెంట ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారు మొత్తం అందరూ కూడా. ఇప్పుడు 90% ఉంటారు. ఇప్పుడు మొత్తం ఆయిల్ రాసుకొని డ్రమ్ తీసుకొని మొత్తం వంటికి రాసుకుంటే మొత్తం ఇసుక తగులుద్దా? ఉంటారు కొంతమంది, అన్ని క్యాస్ట్లో ఉంటారు, కానీ ఎక్కువగా మెజారిటీ మనతోనే ఉంటారు. ఓన్లీ మైనార్టీస్ చేస్తేనే గెలవాల నేను. ఇతర క్యాస్ట్లో కూడా నా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా వేశారు కదా నాకు ఓట్లు. స్పెషల్గా ఎస్సీలు ఎక్కువ వేశారు నాకు. అయితే మీరు 2014లో జగన్మోహన్ రెడ్డి మీకు టికెట్ ఇచ్చారు, అంటే మీకు అక్కడ ఏమి తక్కువైందని, అంటే అక్కడ ఏం అవమానం జరిగిందని? అది జగన్ గారికి తెలుసు, నాకు తెలుసు, పార్టీ పెద్దలకు తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారికి తెలుసు, వాట్ హ్యాపెండ్ అనేది తెలుసు. నేను అప్పటికే చాలా ఉపయోగపడ్డా 6 నెలలు. అంటే అంత సంఘటన ఏం జరిగిందంటారు? అయ్యి చెప్పకూడదు, అవి అన్నీ ఏం చెప్తాం. ఒకటేంటంటే ఇవాళ మీరు చెప్పకపోతే ప్రజల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజలకు వాస్తవాలు తెలుసు అండి, ఏం తెలియకుండా లేడు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా. నో నో, అందరికీ తెలుసు. అవన్నీ లోతుబాట్లోకి మనం వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మేము కూడా ఒకటి అనుకున్నాం, దాని తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రం కష్టాల్లో ఉంది, 5 కోట్లు ప్రజానికి నష్టపోతున్నారు, దీనికి సమర్థవంతమైన నాయకత్వం అనుభవం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే నీ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇంకోటి అయితే సాధ్యం కాదు. రెండోది రాజధాని ఎప్పుడైతే విజయవాడ నగరం అన్నారో మన ఆనాడు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధం లేడు. ఇప్పుడు నా నియోజకవర్గంలో రాజధాని వచ్చినప్పుడు ఏ పార్టీ ఎమ్మెల్యేనా నేను నా ప్రజల కోసం నేను చూసుకోవాలి కదా. మరి మేము అక్కడే డిఫరెన్స్ వచ్చేసింది మాకు. అంటే ఎలక్షన్స్కి ముందే మీకు డిఫరెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎలక్షన్స్కి ముందే మీరు ఎందుకు బయటికి రాలేదు? ఎలక్షన్ ముందు రాలేదు కదా స్వామి. రాజధాని ప్రకటన అనేది రాజధాని ఎప్పుడు ప్రకటించారు? నేను ఎమ్మెల్యే అయినాక అసెంబ్లీలో చంద్రబాబు రాజధాని విజయవాడ నగరం అన్నాడు, గెలిచినాకే అన్నాడు, అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో అన్నాడు ఆయన. అసెంబ్లీలో ప్రకటించారు అంటే మళ్ళీ అంటే ఎలక్షన్ అయిపోయినా ఎందుకు మీరు అప్పట్లోనే బయటికి రాలేదు? స్టార్టింగ్లోనే మళ్ళీ అంత స్టార్టింగ్లోనే మీకు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అప్పుడే బయటికి స్టార్టింగ్లో ఏం రాలేదే. ఎమ్మెల్యేలు అయిపోయినాక, ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రకటించారు రాజధాని గుంటూరు జిల్లా అనేసి. గుంటూరుని విజయవాడ, విజయవాడ రాజధానిని ప్రకటించారు. ఓకే, రాజధాని విజయవాడని ప్రకటించారు అంటే అప్పుడు మీరు వ్యతిరేకించారు, వ్యతిరేకించాము అని చెప్పారు మీరు అప్పట్లోనే. ఆ వెంటనే ఎందుకు మీరు బయటికి రాలేకపోయారు? ఇమీడియట్ వచ్చేసాం కదా, ఒక 2-3 నెలల్లో బయటకు వచ్చేసాం మేము. దాని తర్వాత కొన్ని విషయాల్లో కూడా కొన్ని జరిగినాయి, దానికోసం మేము బయట. జలీల్ ఖాన్ గారు కాంగ్రెస్ వైఎస్సీపీ నుంచి టీడీపీ కండుగా కప్పుకున్నారంటే రకరకాలైన భావనలు బయట వినిపిస్తున్నాయి అన్నమాట. బయట అలాంటప్పుడు ఒక క్లారిటీ ఎందుకు మీరు బయట రావాల్సి వచ్చింది? సమర్థవంత నాయకత్వం మాలో ఉన్నప్పుడు ఈ అనుకునే వాళ్ళని ఒక 1/2 గంటలో మొత్తాన్ని క్లియర్ చేయగలను నేను. ఏమండి, నాయకత్వం మీద కార్యకర్తలకి బిలీఫ్ ఉండాలి, నా అమ్మాయిలకి నా మీద బిలీఫ్ ఉండాలి. అనుకునేవాళ్ళు అందరికీ కొంతమంది ఉంటారు అనుకునేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఇవాళ సాటిస్ఫై ఉన్నారు. అంటే ప్రజలకు కూడా తెలియాలి కదా జలీల్ ఖాన్ గారి కారణం వల్ల బయటకు వచ్చారు. ప్రజలు ప్రజలకి బాగా తెలియ కారణాలు ఏంటనేది ప్రజలకు అనవసరం. ఇవాళ నియోజకవర్గం అభివృద్ధి ఏ రకంగా పరిగెత్తుందనేది నా నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ వాళ్ళ నోటి నుంచి ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళే హర్షిస్తున్నారు, మంచి పని చేశారండి మీరు రాగానే ఇవన్నీ రోడ్లు కాలువలు విద్యుత్ కానీ మన ముస్లిం మైనార్టీలకి కళ్యాణ మండపాలు కానీ హజ్ హౌస్ కానీ ఇవన్నీ మీరు అధికార పార్టీలో రావటం వల్ల ఇల్లులు కానీ మనకు న్యాయం జరుగుతుంది అంటున్నారు వాళ్ళు. వాళ్ళు హ్యాపీ.
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి మీకు మీ కాన్స్టిట్యూషన్లో నగరాల కమ్యూనిటీ ఎక్కువ ఉన్నా వాళ్ళు కూడా ఒక డిమాండ్ లేవనెత్తారు మాకు టికెట్ ఇవ్వండి అని, అయినా కూడా నగరాలను పక్కన పెట్టి మైనార్టీగా మీకు ఇచ్చారు. ఏ క్యాస్ట్కి మనం ఎక్కడ ఎప్పుడు మాట్లాడము, ఇక్కడ హయ్యెస్ట్ కమ్యూనిటీ నా నియోజకవర్గంలో ముస్లిమ్స్, ముస్లిం డామినేట్ ఏరియా, నాట్ డామినేట్, ఓకే ఓకే, హయ్యెస్ట్ కమ్యూనిటీ అంటున్నారు. 43,000 to 45,000 ఓటింగ్ ఉంది ఇక్కడ. దాని తర్వాత సెకండ్ కేటగిరీ ఎస్సీలో ఉన్నారు, క్రైస్తవులు ఎస్సీలు. అర్థమైందండి, క్యాస్ట్ వైజ్గా హయ్యెస్ట్ ముస్లిమ్సే. ఇక్కడ ఎవడు గెలిచినా దాదాపు ఈ మధ్యకాలంలో ముస్లిమ్సే గెలిచారు. అర్థమైందా, పూర్వకాలం ముస్లింకి చైతన్యం లేనప్పుడు నగరాల చేతిలో ఉండేది ఫైనాన్షియల్, ముస్లింసే ఉండేవాళ్ళు ఆ రోజు. నగరాలు రాజకీయంగా ఇది ఉండేవాళ్ళు, వీళ్ళు ఫైనాన్షియల్గా ఉండేవాళ్ళు. దాని తర్వాత అంతా ముస్లింసే అయ్యారు. ఇక్కడ ముస్లింని సీట్ ఇవ్వకుండా ఉంటే ఏ పార్టీకి కూడా రాదు. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.